चक्कर राइट राउंड चूस्तुन्नारु कदा राइट राउंड अंता पेट्टेसानु इला मन की वेस्ट बैनर्स तो इलाइए ना चेयालनिपिस्तुंदि सीजनल वाइज मन के फ्लवरिंग कावालनुकुन्ना అలా దీంట్లోనే చక్కగా ఈ హోల్స్ లోనంటే ఈ పాట్స్ మనం చేసుకొని కట్టింగ్ పీసెస్ దాంట్లో మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మీరు అందరూ మెచ్చే టాపిక్ అన్నమాట. మేము చాలా ఇంట్రెస్ట్ పే చేసి చాలా ఇష్టపడి తయారు చేసుకుంటున్నాం. కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చాము, అంటే గార్డెనింగ్ సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము. ఇదైతే నేను బయట తీసుకొచ్చానండి. మనకి మార్కెట్లోనే అయితే కొంచెం హోల్సేల్ రేట్స్ అన్నమాట. మామూలు చిన్న చిన్న షాప్స్లోనే అయితే ఇది కొంచెం రేట్ ఉంటుంది. అలాగే మనం హోల్సేల్ని తెచ్చుకుంటే కొంచెం మనకు రేట్ తగ్గుతుంది అన్నమాట. ఇదైతే తీసుకొచ్చాను. అలాగే ఒక 5 buckets అయితే తీసుకున్నానండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఏమనుకుంటున్నారా? ఇవి వేస్ట్గా మనకి స్క్రాప్ షాప్కి వెళ్తే మనకి 120 rupees ఇస్తారనమాట. మనకి 100 rupees స్టబ్స్ కంటే ఇవి చాలా స్ట్రాంగ్ అనమాట. ఎన్నాళ్ళైనా ఇలానే ఉంటాయి. నా దగ్గర దగ్గర ఒక 12-13 years నుంచి ఇలాంటివి వాడుతున్నాను. ఇప్పటికీ 4-5 అలానే ఉన్నాయన్నమాట, చెక్కు చెదరలేదు. చాలా బరువుగా ఉంటాయి, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇవైతే నాకు ఇప్పుడు నేను చేసే వీడియోకి బాగుంటుందని చెప్పి ఈ టబ్స్ అయితే తీసుకొచ్చానండి. స్వయంగా వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. మా సాయి తీసుకొచ్చాడు, సాయి దీపుని. సో ఇదైతే మనకి 120 పడింది. అలాంటివి నేను ఒక 5 తిప్పించాను. అలాగే దీంతోపాటు మనం యూజ్ చేసుకోవాల్సింది గార్బేజ్ కవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఒక ఐడియా ఏంటంటే, గార్బేజ్ కవర్స్ అంటే పొడవుగా ఉంటాయి కదా, మనం డస్ట్బిన్ కవర్స్ వాడుతూ ఉంటాము, అలాంటివి వాడదాం అనుకున్నాం. కానీ అది కొంచెం ఎప్పటికైనా ట్రాన్స్పరెంట్ అయ్యి కొంచెం చిరిగిపోతే ప్రాబ్లం అన్నమాట. అందుకే మేము ఏం చేసామంటే వేస్ట్ బ్యానర్స్ ఉంటాయి కదండి, ఎప్పుడైనా మనం ఫంక్షన్స్ అయినప్పుడు కానీ ఇలాంటి బ్యానర్స్ మనకి ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసి పడేస్తూ ఉంటాం. అలాంటి బ్యానర్స్ ఏమన్నా సరే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి వేస్ట్ బ్యానర్స్ కూడా మనం పడేయకుండా మన గార్డెన్ డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఒక 4-5 ఉన్నాయి, వేస్ట్గా ఎక్కువే ఉన్నాయి, ఇలాంటివి తీసుకున్నాము. అలాగే మన టూల్స్ కూడా మా సాయి ఇందులో పెట్టాడు. యాక్సర్ బ్లేడ్ ఒకటి, కట్టింగ్ బ్లేడ్ ఒకటి, కట్టర్ ఒకటి పెట్టాడు. ఓకే, సో దీంతోపాటు ఇంకేం టూల్స్ కావాలరా సాయి మనకి? సో వీటికి టై చేసుకోవడానికి మనం ఏదైనా స్టే వైర్ కావచ్చు, బైండింగ్ వైర్ కావచ్చు, ఏదైనా ఒక వైర్ లాంటిది. లేదు అనుకుంటే మనకి వైర్ లేవు అనుకుంటే ట్యాంక్స్ వస్తాయండి. ఇప్పుడు ప్యాకెట్ చాలా తక్కువ కాస్ట్ పడితే ట్యాంక్స్ అనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మేము కేసు కట్టుకునేటప్పుడైతే ఆ ట్యాంక్స్ యూజ్ చేసాము, వాటితో పాటు పిన్స్ కూడా యాడ్ చేసాం. కావాలంటే ఆ ట్యాంక్స్ అనే యూజ్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయిన తర్వాత ఎంత బాగుందనేది మీరు కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేద్దరు. కానీ ఇప్పుడైతే మేము చాలా సంబరపడుతున్నాం, ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాము. మా సాయి బ్రెయిన్ తెలుసు కదండి, వాడికి నేను ఏదన్నా అడగడం చాలన్నమాట, చేసేద్దాం సరే ఓకే అంటాడు. సో వాడికి వీడు హెల్ప్ అయ్యాడు, వీడు ధనుష్ అండి. సో మనం స్టార్ట్ చేద్దాం ఇంక వీడియోలోకి వెళ్ళి, అసలు ఇది ఏంటనేది చూద్దాం. ఓకే, సో ఇవి తీసేరా. ఇవైతే మనం ఎంత తీసుకొచ్చాం సాయి? ఇవైతే మా రాజు తీసుకొచ్చాడండి. అమౌంట్ అయితే చెప్పాడు నాకు, ఏంటంటే ఇది ఎన్ని మీటర్స్ చెప్పలేదు కానీ నాకు 1050 అయిందని చెప్పాడు. హోల్సేల్గా తెచ్చుకున్నాం కాబట్టి చూస్తున్నారా బాగుందన్నమాట. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, ఈ పొడవ అయితే మనకి 4 అడుగులు వచ్చింది, వెడల్పు అయితే మనకి 22 అనమాట. 22 అడుగులు ఇవైతే తీసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఇప్పుడు వీటితో మనం స్టార్ట్ చేస్తుంది, ఇంక లేట్ చేయకుండా. ఇవైతే నేను 5 buckets తెప్పించుకున్నాను, అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. అయితే ముందుగా మనం వీటికి హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆల్రెడీ మనం హోల్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాం, కనిపిస్తుంది కదా. అంటే మనకి ఆ వాటర్ అనేది డ్రైన్ అవుట్ ఈజీగా అయిపోవాలన్నమాట, ఎక్కడ వాటర్ కూడా మనకి స్టాగ్నేట్ అవ్వకూడదు. సో అందుకని ఎక్కువ హోల్సే పెట్టామన్నమాట. ఓకేనా?
సో ఇక్కడైతే హోల్స్ పెట్టుకున్నాం కదండి అదే బకెట్ లోని ఇది 3 ఫీట్ కింద కట్ చేసాడు అన్నమాట సో ఈ బకెట్ లోని ఇలా ఈజీగా దూరేటట్టుగా మనం పెట్టుకోవాలి అంటే మీరు ఇదే బకెట్ యూస్ చేస్తారని లేదు ఆ బకెట్ సైజ్ ని బట్టి దీన్ని మనం చక్కగా ఇలాగ రౌండ్ గా మనం దీన్ని ప్యాక్ చేసుకొని ఇక్కడ ఏంటంటే జియోవర్ తోని ట్యాగ్స్ ఇలా కట్టేసాడు అన్నమాట చూసారా రౌండ్ గా వచ్చింది బకెట్ కి సరిపోయింది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఇందులోని మనం వేస్ట్ గా మనం పడేకండ పక్కన దాచిపెట్టుకున్నా బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం దీనికి రోల్ చేసుకోవాలన్నమాట ఇవి చూస్తున్నారు కదండి ఇవి వెదురు బద్దలన్నమాట ఇవి యాక్చువల్ గా నేను దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ అయిన తెప్పిచి ఆర్చల్ లాగా కింద గార్డెన్ లో చేసుకున్నాను అన్నమాట అదంతా అయిపోయింది ఫెన్సింగ్ అంతా ఊడిపోయింది సో ఇవి కూడా వేస్ట్ గా ఉన్నాయి చూసారా ఎంత నల్లగా అయిపోయాయో ఇవి కూడాని సో ఇవన్నీ వేస్ట్ గా ఉన్నాయి ఇవేంటంటే 4 ఫీట్ చెప్నా ఇవైతే కట్ చేసి పెట్టామండి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి మంచి షేప్ అయితే రెడీ అవుతుంది ఈ కర్రలు కూడా ఎందుకు యూస్ చేస్తాం అంటే కొంచెం బేస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటదన్నమాట ఒకవేళ మనకి గాలి వేసినా సరే తునకదు బెనకదు సో బకెట్ అలాగే ఈ ఆర్చ్ కూడా మనకి స్ట్రైట్ గా ఉంటది అలాగే స్టిఫ్ గా ఉంటదన్నమాట సో ఇవన్నీ పక్కన పెట్టేసి మిగతా కూడా కట్ చేసుకుందాం రాసే సో ఈ 6 అంటే ఈ వెదురు కర్రలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను వీడియోలో మా సాయి చేస్తుంటాడండి నేను చూపిస్తాను ఒకసారి అటు మా లహరిలు ఇక్కడ గోల్ పెడుతున్నారు వాటికి ఫుడ్ డేస్ వస్తాను నేను మీరు చేయండి ఇలాగా సో ఇదేంటంటే ఈ గ్రీన్ ఫెన్సింగ్ ఉంది కదండి ఇదేంటంటే 5x3 లోని మనం సైజు చక్కగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసినంతా కూడా ఏం చేయాలంటే బకెట్ కి సరిపోయినంత మనం చూసుకొని ముందే కట్ చేసేసుకున్నాం కాబట్టి సో అది ఈ రెండు జాయింట్లు కలిపేసి చక్కగా ఇలాగా బైండింగ్ వైర్ వేసి చుట్టేసాం అన్నమాట అంటే టైట్ గా ఉంటది సో అప్పుడు మనకు ఒక రౌండ్ షేప్ అనేది తయారవుతుంది ఇప్పుడు ఇది బకెట్ లోనే చక్కగా మనం ప్లేస్ చేసుకోవచ్చు సో ఇదంతా కట్టేసుకున్న తర్వాత మనకి చూసినారా చక్కగా ఒక టవర్ లాగా అయితే రెడీ అయిపోయింది చూసినారు కదా ఇదే సైజ్ లోనే మనం వెదురు కర్రలు కూడా సో అంతే సైజ్ అయితే కట్ చేసేదన్నమాట కట్ చేసి అది 3 ముక్కలు చేసేదన్నమాట చూసినారు కదా ఈ 3 ముక్కలు కూడా మనకి ఏంటంటే అటు ఇటు కలిపి కట్టేసుకోవాలి చూసినారు కదండి అంటే మనకి స్ట్రాంగ్ గా ఉండడం కోసం కర్రలు అనేది మనం దన్నగా పెట్టుకుంటాం అన్నమాట ఇగోండి భలే ఉంది కదా అంటే అది ఎక్కడికి కదలకుండా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మనం ఒక షేప్ అయితే తెచ్చుకోవాలి ఇప్పుడు చూసినారా మనం తీసుకున్న బకెట్ లోకి చక్కగా దీన్ని షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అంటే సైజ్ కూడా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి బ్యానర్ కూడా మనం ఏంటంటే దానికి సరిపడగా బ్యానర్ అనేది కూడా మనం అలాగే రౌండ్ గా కట్ చేసేసుకుని దాంట్లో పెట్టి చక్కగా దీన్ని కూడా బైండింగ్ వైర్ తోని చుట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా సో దీన్ని కూడా మనం చక్కగా బైండింగ్ వైర్ తోని ఎక్కడ కదలకుండా టైట్ గా ఇలాగా టై చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఒక మంచి స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోతుందండి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటది బ్యానర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కవర్స్ యూస్ చేస్తాం అంటే మనకి చిరిపోతాయి అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది పాత బ్యానర్స్ ఉన్నాయి కదా సాయి మనం దీంతో చేసుకుందాం అని చెప్పి సో ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే లోపలికి కూడా మడతలు ఏమీ పడకుండా చక్కగా ఒక కర్ర సహాయంతో దాన్ని ఒక షేప్ లో తెచ్చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా మడత పెట్టి పిన్ చేసేసిన తర్వాత అంటే టై చేసిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ టైట్ గా అడుగు భాగాన్ని కూడా మనం చక్కగా ఇలాగా టై చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదండి చక్కగా కదలకుండా మనకు అవుతుంది సో అది మళ్ళీ రివర్స్ లో మనం యాజ్ యూజువల్ గా పెట్టేసుకుంది చూసారు కదా మనకి ఒక మంచి టవర్ గార్డెన్ అయితే రెడీ అయిపోయింది కనిపిస్తుందా భలే ఉంది కదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రస్తుతానికి అయితే ఒక 3 రెడీ అయ్యాయి అన్నమాట ఇవైతే మట్టి ఫిల్ చేసుకొని ఇలా మనకి వేస్ట్ గా ఉన్న బ్యానర్స్ తో ఇలా అయితే నాకు చేయాలనిపించింది మంచిగా ఉంటది ఎంట్రన్స్ లో ఏమైనా ఎక్కడైనా పెట్టుకోవడానికి బాగుంటది అయితే ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోవచ్చు కానీ మొక్కలన్నీ వేసిన తర్వాత ఆ మొక్కలు వేసి ఆ పూలు వచ్చిన తర్వాత అందం అయితే సూపర్ గా ఉంటది అన్నమాట ఇవైతే ఇలా ఇంతవరకు వచ్చినాయి మిగతావన్నీ చేసి ఇందులో మట్టది ఫిల్ చేయడం ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఒక్కొక్కటిగా అయితే ఇది 1 డే లో మనకైతే అవ్వదండి ఒక 2 డేస్ అయినా పడుతుంది కదా సాయి మొక్కలన్నీ వచ్చినప్పటికైతే ఇంకా టైం పడుతుంది అది మొక్కలు పెరిగి పువ్వులు రావడానికి అయితే టైం పడుతుంది ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యేటప్పటికి మనకి 2 డేస్ అయితే పడుతుంది మేమేంటంటే ఒకే పని మీద కూర్చోం కదా ఇక్కడ పని అక్కడ పని ఏ టైంకి వర్క్ ఉంటే వర్క్ చేసుకొని ఖాళీగా ఉన్న టైంలో చేస్తాం అనమాట 1 డేకి మనకి ఇవాళ 3 అయినాయి మిగతా ఇంకా రేపు పెడదాం ఇంకా సో మట్టి ఫిల్ చేయడం పాటింగ్ మిక్స్ ఇవన్నీ చేసుకొని అప్పుడు చూపిస్తాను ఓకేనా
సో ప్రస్తుతానికి అయితే ఇలా వచ్చింది అన్నమాట ఈ స్ట్రక్చర్ అయితే ఎంట్రన్స్ అటు ఇటు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఓకే సో మిగతా కూడా చేసేద్దాం ఓకే చాలా స్ట్రాంగ్గా అయితే వచ్చింది ఇందులో మనం ఈ పైన కూడా ఏమన్నా మొక్కలు వేసుకోవచ్చు ఇవి ఇంకా హోల్స్ పెట్టాలన్నమాట ఇంకా ఇక్కడ హోల్స్ పెట్టిన తర్వాత ఇందులో మనం చాంత్ మొక్కలు కానీ గడ్డి గులాబీ కానీ నెక్స్ట్ ఏమన్నా బంతి మొక్కలు కానీ సీజనల్ వైజ్గా మనకి ఏమైనా ఫ్లవరింగ్ కావాలనుకున్నా అలా దీంట్లోనే చక్కగా ఈ హోల్స్లోనే అంటే ఈ పాట్స్ మనం చేసుకొని కట్టింగ్ పీసెస్ దాంట్లో మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అయితే మనకి ఒక ఆరు వచ్చినాయి అన్నమాట ఆరుట్లో కూడా మనం చక్కగా ఇలాగా మట్టి ఫిల్ చేసేసుకోవాలి కిందనైతే వాటర్ పోవడానికి పిక్కలవి పెట్టాము ఆల్రెడీ మనకు తెలిసిందే కదండి ఎత్తవంశ అయితే చాలానే ఉన్నాయి అసలు సో మంచిగా మనకి పనిచేస్తుంది అన్నమాట ఇదంతా కూడా కాకపోతే క్యారీ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి ఎందుకంటే చాలా బరువు ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా క్యారీ చేసుకొని రైట్ ప్లేస్లో మనం దీన్ని ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే అస్తమానం కదపడం అవ్వదు కదా మనం ఇలా కొట్టుకుంటే మట్టి అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇందులో కూడా కొంచెం ఫిల్ చేశారనమాట ఇంకా కొంచెం వేయాలి సార్ ఇందులోనే ఇలా కొట్టుకుంటా ఉంటే మనకి మట్టి వెళ్తుంది కిందకి ఇలా అయిపోయిన తర్వాత మనం వాటర్ పోసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్తుంది లేనిది చూసుకొని అప్పుడు మన హోల్స్ ఇంకా ఏమైనా కావాలంటే నెసెసిటీ అనుకుంటే పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే చక్కగా 2 డేస్ అలాగా మట్టి పోసిన తర్వాత వాటర్ వేసి పెట్టేస్తే అదంతా అణుగుతుంది అనమాట అప్పుడు మనకి టైట్గా వస్తుంది అప్పుడు మనం పాకెట్స్ కట్ చేసుకొని చక్కగా కొమ్మలు ఏమైనా దోపేసుకోవడం సో ఓకే ఇదంతా వేసిన తర్వాత చూపిస్తాను ఎక్కడ పెట్టామనేది కూడా చూపిస్తాము అలాగే ఇది మొయ్యాలి అనుకుంటే ఒక నలుగురైనా ఉండాలన్నమాట కదనుష్ ఇద్దరితో అవ్వదు ఒకరితో అస్సలు అవ్వదు అనమాట సో పాటింగ్ మిక్స్ కూడా దీంట్లోనే నేను కిచెన్ కంపోస్ట్ తీసానండి మొన్న అది వేసాను అలాగే కొంచెం వేపపిండి వేసాను ఇసుక అలాగే సాడస్ట్ అయితే ఉంది ఇంట్లోని అది కూడా వేసామన్నమాట పొలం మట్టి తీసుకొచ్చి ఇలా సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకుని ఇదంతా నల్లమట్టి అండి చూస్తున్నారు కదా ఇదంతా నల్లమట్టి అనమాట అయితే ఇది యాక్చువల్గా చేయడానికి అయితే మాకు 3 డేస్ అయితే పట్టింది చేయడానికి అయితే ఫుల్ 3 డేస్ కాదు కానీ అలాగా మధ్య మధ్యలో ఈ పని చేయడం సగం ఇంకో పని మీదకి వెళ్ళిపోవడం లేదంటే ఏదో మీటింగ్కి వెళ్ళడం సో అలా అయిపోయిందనమాట మొత్తానికి 3 డేస్ పట్టింది ఈ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఇంకా నా పని అయితే ఉందండి స్టెమ్ కటింగ్స్ చేయాలి ఇంకా గొచ్చాలి అవి కొంచెం చిగులు రావాలి ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది కాకపోతే నాకు అనిపించింది ఇలాగ మనం ఎంట్రన్స్లో ఇలాగా టవర్ గార్డెన్స్లాగా ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి వేస్ట్గా ఉన్నాయి కదా బ్యానర్స్ ఇవన్నీ కూడా బకెట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అలాగే ఇదైతే తెప్పించాను ఈ కర్రలు కూడా ఎప్పుడో తెప్పించిన ఉన్నాయి సో ఏదో ఒకటి పిల్లలకి ఒక క్రియేటివిటీ వస్తుంది ఒక పిల్లలకు కూడా హనీ చేసుకున్నాను ఒక ఐడెంటిటీ వస్తుంది సో అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పి ఇవి చేశానన్నమాట అయితే ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూడాలండి ఇప్పుడు కాదు కానీ ఇదంతా కూడా ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ అండి సో నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ ఏంటంటే ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత పాకెట్స్ పెట్టుకొని మనం కొమ్మలు గుచ్చుకోవడమే ఇక్కడ మీదని కూడా ఏమైనా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే థర్డ్ స్టెప్ ఏంటంటే ఫ్లవర్స్ వచ్చినప్పుడు అండి అప్పుడు అస్సలైనా సిస్సలైనా ఈ టవర్ ఎలా కనిపిస్తుంది అనేది చూడాలన్నమాట దానికోసం అయితే వెయిట్ చేయాలి మనందరూ సో ఇది విషయం అనమాట మిగతా కూడా మట్టి పోయించేస్తాను ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి లాస్ట్ ఇయర్ కొమ్మలు అనమాట నేనైతే చాలా మటుకు కటింగ్స్ అయితే ఆల్రెడీ పెట్టేశాను వీడియో షేర్ చేస్తాను ఖాళీ లేదు చేయడానికి సో ఇక్కడ నుంచి మనం ఇలాగా కట్ చేసుకోవాలి ఇవ్వండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా తీసేసి ఇలా ఈ కటింగ్స్ అయితే మనం ఇలాగా రెడీ చేసుకుంటే సో నేను ఆ టవర్ గార్డెన్ అయితే రెడీ చేశాను కదా చూసారు కదా దాంట్లో మనం ఇవన్నీ గుచ్చేసుకోవాలన్నమాట అయితే ఇవన్నీ నేను గుచ్చేస్తాను ఇవన్నీ కూడా కటింగ్స్ తీసేస్తాను చూస్తున్నారు కదా ఈ సైజులోకి తీసేసి నేను ఇక్కడ వరకు ఆకులు అయితే రిమూవ్ చేసేసాను చూసారా మిగతా కూడా అలాగే తీసేస్తాను అన్ని ఓకే సో ఇలా తీసేసి ఒకసారి మనం తీసుకునేటప్పుడే మనం కొంచెం క్లియర్ చేసుకుంటే క్లారిటీగా ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదండి టవర్ గార్డెన్ అయితే ఇలా ఉందన్నమాట చేసి దగ్గర దగ్గర ఒక 10 డేస్ అయితే అయిపోయింది వాటర్ అయితే వేసి ఉంచుతున్నాం ఆల్రెడీ మొక్కలు అయితే తీసి పెట్టేశానండి ఇప్పుడు మీకు నేను చూపిస్తానన్నమాట లైవ్లోనే నేను మొక్కలు అనేది ఎలా గుచ్చాను అనేది
చిన్నది ఇలా గుచ్చి ఆ కణంలోకి చక్కగా లోపటి వరకు వెళ్ళేటట్టు తోసుకోవడమే అంతే. ఇక్కడ పెట్టాను కదండి ఈ గ్యాప్ అయితే నేను వదిలేస్తున్నాను. మళ్ళీ సెకండ్ బిట్లో నేను ఇలాగా గుచ్చుకుంటున్నాను. ఓకే సో ఇలా అన్నమాట మనకి కిందకి కావాలంటే కిందకి పైకి కావాలంటే పైకి. ఓకే ఇలా మళ్ళీ రెండిటికి గ్యాప్లోనే ఇక్కడ గుచ్చుతున్నాను. చామంతి కొమ్మలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం దీన్ని చక్కగా అంటే ఇవి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనకి బాగా కనిపిస్తాయండి. ఇప్పుడైతే వీటి అందం అయితే మనకు తెలియదు కానీ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అయితే మటుకు చక్కగా ఉంటాయి అన్నమాట. ఓకే మట్టి కూడా తేమగా ఉంది సో హ్యాపీగా ఇలా అంటే అలా వెళ్ళిపోతుంది. ఓకే ఓకేనా ఇలా మొత్తం అంతా పెట్టేసుకున్నాం. సో ఇవన్నీ కూడా నేను ముందుగానే కన్నాలు పెట్టేసుకున్నాను అన్నమాట. కన్నాలు పెట్టేసుకున్న దాంట్లో ఇలాగా దోపేస్తున్నాను అంటే గుచ్చేస్తున్నాను. ఆల్రెడీ నేను టవర్ గార్డెన్ అయితే రెడీ చేసుకున్నానని చెప్పాను కదండి. అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇగోండి ఇలా ఆల్రెడీ రెడీ చేసి పెట్టానన్నమాట. సో మీకు అక్కడ చిగుర్లు కూడా వచ్చేటట్టు చూపిస్తాను చూడండి ఒకసారి దగ్గరికి రమ్మ. ఇవి ఆల్రెడీ నేను లాస్ట్ టైం పెట్టేసుకున్నాను అంటే లాస్ట్ వీక్ పెట్టినవే. సో ఇలా చిగుర్లు వచ్చినాయి అన్నమాట. సో చూడండి ఇక్కడ మనకి నేను ఇంతవరకు పాతాను ఇవి కొత్త చిగుర్లు అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా ఈ ఆకుకి ఆకుకి డిఫరెన్స్ ఉంది. ఇవి కొత్త చిగుర్లు అన్నమాట. అలాగే వీటికి రూట్స్ కూడా వచ్చేసి ఉంటాయండి. ఈ పాటికి నేను మీకు చిన్న మొక్క తీసి చూపిస్తాను ఒకసారి ఏదన్నా. మళ్ళీ వేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే రూట్స్ ఇవ్వండి. ఎన్ని రూట్స్ వచ్చినాయో కనిపిస్తుందా మీకు ఎన్ని రూట్స్ వచ్చినాయో? ఒక వన్ వీక్ పైగా అయ్యి ఉంటుంది అంత, అంతకుమించి ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా ఇలాగ రూట్స్ అయితే మనకి మంచిగా డెవలప్ అయిపోతాయి. ఇవి వచ్చిన తర్వాత ఇది టిప్ ఏదైతే ఉందో ఇక్కడ రెండు టిప్స్ ఇలా వచ్చాయి కదండి, ఈ రెండు టిప్స్ని కూడా మనం చక్కగా కట్ చేసుకుంటే ఇక్కడ ఇంకా గుజ్జుగా వస్తుంది అనమాట మనకి. అయితే నేను అది అక్కడే దోపేస్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇవ్వండి కన్నంలో మళ్ళీ పెట్టేసింది ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి టిప్స్ ఏవైతే చిగుర్లు వచ్చినాయో మళ్ళీ నేను దీన్ని కట్ చేసేస్తున్నా. ఓకే సో ఇదంతా బుషీగా మారి చక్కగా రైట్ రౌండ్ అయితే పెట్టేశానండి. చూస్తున్నారు కదా రైట్ రౌండ్ అంతా పెట్టేశాను. ఇదైతే నేను మెట్ల మీద పెట్టానండి. ఇవ్వండి కనిపిస్తుంది కదా ఈ రైట్ రౌండ్ అంతా పెట్టాను. సో అయితే ఈ లోపటైతే ఇంకా నేను ఏం వేయలేదు, వాటరింగ్ చేస్తాను కదా అని చెప్పి ఇంకా ఏం వేయలేదు అనమాట. కొంచెం పెద్దవైన తర్వాత దీంట్లో కూడా ఏదన్నా మొక్క పెట్టుకుంటే చక్కగా ఇక్కడ ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఏమైనా వస్తాయి అన్నమాట. సో ఓకేనా ఇది టవర్ గార్డెన్ అనమాట. మిగతా దానికి కూడా కన్నాలు పెట్టి అవన్నీ ఫిల్ చేయాలి ఇంకా. సో అయితే టైం అయితే పడుతుంది. సో ఇదండి మన టవర్ గార్డెను. అయితే కష్టపడి చేసుకుంటే ఏదైనా బాగుంటుంది నా ఉద్దేశం అయితే అదనమాట. ఏదో మొక్కుబడి చేసేస్తే పనులైతే మనకి నప్పవు. సో ఇష్టపడి ఏదన్నా కష్టపడి చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఇవన్నీ మనకి డిసెంబరు అలాగే జాన్లోని విరపూస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే. అప్పుడు వీటి అందం అయితే చూడాలండి. సో మరి అప్పటి వరకు మనం కేర్ తీసుకోవాలి, ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మొగ్గలు వచ్చినంత వరకు మనం కొన్ని ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. మొగ్గలు వచ్చేసిన తర్వాత మనం ఇంకేం ఇవ్వక్కర్లే, ఉత్తి వాటర్ పోసుకుంటే చాలు. అలాగే మనకి కాఫీ పొడి నీళ్లు చక్కగా ఒక ప్యాకెట్ నానబెట్టుకొని ఈ టవర్స్ వేసేసుకుంటే సరిపోతే ఫ్లవర్స్కి కాఫీ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. సో వీడియో అయితే ఇదండి మీకు నచ్చే ఉంటుంది, అలాగే మంచి యూజ్ అయ్యి ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఇంత పెద్దవి కాకపోయినా మీరు కూడా ఏదో చిన్నగా ట్రై చేయండి, వాటి అందం ఏంటనేది మీరు చూడండి అయితే. సో వీడియో అనేది ఇంతటితో ఆపేస్తానండి. వీడియోని లైక్ చేయండి, కోడి పిల్లలు పెట్టేయండి, కోడి పిల్లలు పెట్టేయన్నమాట. సో వాటి అల్లరు అనమాట, ఈసారి బ్లాక్ పిల్లలు వచ్చే భలే ముద్దిగా ఉన్నాయి అవి. సో వీడియో నచ్చింది అనుకుంటాను, మంచి యూజ్ అయింది అనుకుంటాను, ఒక లైక్ అయితే కొట్టేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, మరి లేట్ చేయకుండా. సో మరి ఉంటానండి, వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మన ఇన్సలా తీసుకుంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.